ప్రగతి నివేదన సభ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండాలతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఈ సభకు విచ్చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా అంటున్నారు. చూద్దాం ఎంతమంది వస్తారో. అలాగే మనతో పాటు సభాస్థలి నుంచి మరి నారదాసు లక్ష్మీనారాయణ గారు మన ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. వారిని అడిగి అసలు ఇక్కడ సభ ఎలా నిర్వహించబోతున్నారు, ఏ అంశాలతో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ లక్ష్మీనారాయణ దాస్ గారు, అసలు ఈ సభని ఏ ప్రాతిపదిక మీద మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాల 3 నెలలైంది. ప్రజలు కోరి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఎన్నుకొని 4 సంవత్సరాల 3 నెలలైంది. ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, సాంఘిక, విద్యాపరమైనటువంటి పరంగా వారి జీవితాలలో వెలుగులు తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు తన జీవన క్రమంలో ఎన్ని అవసరాలు ఉంటాయో, ఎన్ని సౌకర్యాలు కల్పించాలో, ఎన్ని అవసరాలు తీర్చాలనో, ఎంత అభివృద్ధి పరచాలనో రాష్ట్రాన్ని అనేది ఆలోచన చేసి వారు అన్ని రకాల సౌకర్యాలు, అవసరాలు తీర్చడం జరిగింది. దీన్ని తీర్చిన తర్వాత ఒకసారి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో మనం చేసినటువంటి పనులన్నీ చెప్పుకోవాలి, మన ప్రగతి ఏందో ప్రజలకు తెలపాలి అనేటువంటి ఉద్దేశంతో 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ప్రగతి నివేదన సభను పెట్టడం జరిగింది. ఈ ప్రగతి నివేదన సభ ద్వారా ప్రజల యొక్క ఆమోదాన్ని పొందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించినారు. ఈ దీనికి మరి మొత్తం స్టేట్ వైడ్గా మేము 25 లక్షలు అనుకున్నాము. 25 లక్షలు దాటే విధంగా జనము కదులుతున్నారు. ఒక్క తెలంగాణ నుండే కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా బస్సుల లోపల తరలి వస్తున్నారు. ఇప్పుడు మేము దారం పడి వస్తుంటే ఆ బస్సులు మాకు కనపడడం జరిగింది. ఇక్కడ సభాస్థలికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికే జనం దాదాపు 25% నిండిపోయినట్టు మనకు కనపడుతున్నది. ఇంకా సభ మొదలయ్యే వరకు ఈ సభాస్థలి మొత్తం జనంతో నిండిపోయేటువంటి అవకాశం ఉన్నది. అయితే మీరు పెట్టినటువంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి, కేసీఆర్ గారు పెట్టినటువంటి ఈ పథకాలన్నీ కూడా ముందుకు వెళ్ళినాయి లేదంటే వెళ్ళలేదన్నది సక్సెస్ కాలేదని ప్రతిపక్షాలు చాలా ధీమగా వ్యక్తం చేస్తున్నాయి, దాని వైఫల్యం ఎలా ఉండబోతుంది? అసలు ప్రతిపక్షాలకు తెలంగాణ రాష్ట్రం అంటే ఏమిటో తెలియదు, తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చిందో తెలియదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఏందో తెలియదు, తెలంగాణ కోల్పోయిందో ఏందో, తెలంగాణకి ఇప్పుడు కావాల్సిన అవసరాలు ఏందో కూడా తెలియదు వాళ్ళకు. వాళ్ళు కళ్ళుండి నిజం చూడలేనటువంటి కబోదులు, చెవులుండి వినలేనటువంటి చెవిటి వాళ్ళు, మెదడుండి ఆలోచన చేయటువంటి మెదడు లేని వాళ్ళు. కనుక వాళ్లకు అసలు ప్రజల పట్ల కన్సర్న్ లేదు, కన్విక్షన్ లేదు, వాస్తవం చూడే అవకాశం లేదు, చూడరు. నా సిద్ధాంతం నాదే, నా స్వార్థం నాదే, నా ఎజెండా నాదే, ఏ అవగాహన లేదు వాళ్ళు, ఏది పట్టించుకోరు, వాళ్ళకి అవగాహన తెలుసుకోరు కూడా. ఇక్కడనండి, ఎక్కడ ఏది చేయలేదు. మేనిఫెస్టోలో ప్రకటించినవే కాకుండా ప్రకటించిన అంశాలు కూడా అనేకం ప్రవేశపెట్టితే ప్రజలు వాటిని పథకాలు పెట్టారు, పథకాలు పెట్టారు కానీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళట్లేదు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. సక్సెస్ఫుల్ అంటే ఇప్పుడు ఇవాళ ఈ సభ సక్సెస్ తోటే సక్సెస్ఫుల్గా పోయిందా లేదని కూడా తెలుస్తుంది. దేనికైనా జనమే గీటు రాయి, జనము ఆమోదం ఇవాళ తెలుస్తుంది. కనుక వాళ్లకు ఏ ఇష్యూను, వాళ్ళ ఒకటే మూస విధానాలు, రొడ్డొకొట్టు వాదనలు, ట్రెడిషనల్ ఈక్వేషన్స్, వాళ్ళకు మారుతున్నటువంటి పరిణామాలను గమనించరు, మనుషుల పరిస్థితులను చూడరు, ప్రజల ఆలోచనలు ఏమున్నదో పరిశీలించరు. ఒకటే వాదన ఒకటే, అసలు వాళ్లకు ఈ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు వాళ్ళ కాన్స్టిట్యున్సీ తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న వేరే కాన్స్టిట్యున్సీ బార్డర్స్ తెలిసినా అండి. ఇవాళ ముఖ్యమంత్రిగా పోటీ పడుతున్నారు 30 మంది, ఉన్నదే 30 మంది, అంత ముఖ్యమంత్రి క్యాండిడేట్సే. ఏ క్యాండిడేట్ కూడా వాళ్ళ జిల్లాలో వాళ్ళ కాన్స్టిట్యున్సీ తప్పితే వాళ్ళ జిల్లాలో ఇంకో కాన్స్టిట్యున్సీ బార్డర్స్ తెలివి, వాళ్ళకు తెలంగాణలో వేరే కాన్స్టిట్యూన్సీ బార్డర్స్ తెలివి. తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఏ రకంగా జీవిస్తున్నారు, అక్కడ అవసరాలు ఎట్లున్నాయి, ప్రజల యొక్క ఇబ్బందులు ఎట్లున్నాయి వాళ్ళు చూసినారా? ప్రజలు అధికారం ఇచ్చినారు, 60 ఏళ్ళు పరిపాలన చేసినారు, చేసిన తర్వాత కూడా ఈ సమస్యలను ఎందుకున్నాయి? అసలు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కలిసి వచ్చిండ్రా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏనాడు కలిసి వచ్చిండ్రు? ఏనాడు రాజీనామాలు చేసిండ్రు? వాళ్ళు రాజీనామాలు చేయకపోవడం వల్ల కదా దాదాపు 2000 మంది ఆవేదనతోటి ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళు రాకపోవడం వల్లే కదా.
వీళ్ళు ఎన్నడు కదిలినరండి? సోనియా గాంధీ సిడబ్ల్యూసీలో తీర్మానం చేసిన తర్వాత కదా వీళ్ళు అది మొక్కుబడిలాగా వచ్చినారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వక పరిస్థితి ఏర్పడ్డదని గమనించింది. ఆమె ఇష్టే స్థాయిలో ఉంది. ఇవ్వకుండా ఉండలేని గత్యంతరాలు పరిస్థితులు వచ్చినాయి కనుక, ఇవ్వాల్సి వచ్చింది కనుక ఆమె నిర్ణయం తీసుకొని ఇచ్చింది. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ రాష్ట్రం రావాలని లేదు. ఎందుకు వచ్చిందో తెలియదు. తెలంగాణ రాష్ట్రం రాదనుకున్నారు, వచ్చింది. వచ్చితే టీఆర్ఎస్ రాదనుకున్నారు, వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దనుకున్నారు, ముఖ్యమంత్రి అయినరు. దీన్ని కూలగొట్టాలనుకున్నారు కానీ నిలిచిపోయింది ప్రజల మద్దతుతోటి. ఇవాళ నాలుగున్నర సంవత్సరాల అయింది. కానీ 2 సంవత్సరాల దాకా ఇల్లు చక్క పెట్టుకోవడానికే సమయం సరిపోయింది. అధికారులు లేరు, ఉద్యోగస్తులు లేరు, పరిస్థితి ఏందో తెలియదు. పరిపాలన జరిగింది కరెక్ట్గా 2.5 సంవత్సరాలే. ఈ 2.5 సంవత్సరాల లోపల బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు, దాన్ని వినియోగించిన తీరు, ఇవాళ ప్రజల లోపల సంక్షేమ ఫలితాలు అనుభవిస్తున్నటువంటి విధానము, వాళ్ళ ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. ఏది కాదంటారు మీరు? ఫైనల్గా ఈ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? ఈ సభ ద్వారా ఈ 4.5 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము ఏ ఏ వర్గానికి ఏం చేసింది, ఏ ఏ అవసరాలు తీర్చింది, ఏ ఏ సౌకర్యాలు కల్పించింది, రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసినటువంటి భారీ ప్రాజెక్టులు ఏంది, ఇండస్ట్రీస్ ఏంది, వ్యవసాయ అభివృద్ధి కొరకు ఏమి నిర్ణయాలు తీసుకున్నది, బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క సామాజిక స్థితులు గతులు మారడానికి తీసుకున్న నిర్ణయాలు ఏంది, విద్యాపరంగా వైద్యపరంగా ఈ రకంగా మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ, ఇచ్చిన హామీలన్నీ ఇవ్వకుండా చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఇవన్నీ కూడా ఒకసారి చేసింది చెప్పుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి, దాని ద్వారా మళ్ళీ ప్రజల యొక్క ఆమోదం పొందాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బహిరంగ సభలు ఏర్పాటు చేయలేదు. రాబోయే తెలపాలి అనేటువంటి ఉద్దేశంతో సభను పెట్టడం జరిగింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద సభ ఏర్పాటు చేశారని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలకు ఎప్పుడు ఎన్నికల మీద యాస, ఓట్ల మీద ధ్యాస, అధికారం మీద వాళ్ళకు దృష్టి తప్పితే ప్రజల అవసరాల మీద దృష్టి లేదు. ఎందుకంటే మాకు 2014 లోపల అధికారం ఇచ్చినారు, ఇంకా మాకు 8 నెలల కాలం ఉన్నది, ఎన్నికల కోసం పోవడం ఏమున్నది, ఎన్నికలు ఎట్లాగో వస్తాయి. పని చేస్తూ పోతే ప్రజలు ఓట్లేస్తారు గుర్తించి, కానీ నువ్వు ఈ ఓట్ల కోసం పని చేస్తే ప్రజలు ఓట్లు వేయరండి. ఈసారి ఎన్ని సీట్లు గెలవబోతున్నారు మీరు? ఎన్ని సీట్లు అనేది మా ముఖ్యమంత్రి గారు ఇదివరకు ప్రకటించారు. 100 అసెంబ్లీ సీట్లు, 16 పార్లమెంటు సీట్లు, 100కి 100 వాళ్ళు గెలవబోతున్నాం. అనేక సర్వేలు తెలుపుతున్నాయి. అన్ని రకాలుగా సర్వేలు చేసిన తర్వాతనే మేము ప్రకటించినాం. ఆనాడు తెలంగాణ రాకముందు కూడా మా టార్గెట్ 100 అసెంబ్లీ 16 పార్లమెంటు అని చెప్పినాం. తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాకముందు రాకుంటే వచ్చేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి దాని ఫలితాలు ప్రజలకు అందినాయి కనుక ఇవాళ తెలంగాణ కదిలింది. మరొకసారి ఉద్యమంలో కదిలినట్టు తెలంగాణ కదిలింది. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున వస్తున్నారు. 800,000 కుటుంబాలయో 800,000 కుటుంబాల నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లబ్ధి చేకూరింది, ఫలితం అందింది కనుకనే ఆ ఫలితం పొందిన వాళ్ళు తండోపతండాలుగా ఎక్కడికక్కడ కదిలిస్తే వచ్చేటోళ్ళు, తరలిస్తే వచ్చేటోళ్ళు, కొంతమంది అయితే తరలి వచ్చే మంది లక్షలాది మందిగా ఈ సభకు వస్తున్నారు. ఇది చరిత్ర లోపల నిలిచిపోయేటువంటి గొప్ప బహిరంగ సభగా ఇది ఉంటుంది. సార్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, ఈసారి సిట్టింగ్లు చాలామంది వాళ్ళు చాలా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు కన్ఫర్మ్ కాదని చెప్పేసి వినిపిస్తున్న వార్త, ఇదంతా కూడా రాజకీయ పార్టీలు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండి చర్చించుకునే వాళ్ళు, మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి ఊహలు అంతేగాని పార్టీ ముఖ్యమంత్రి గారు సర్వే చేసిన తర్వాతనే చెప్పిన విషయం. ముఖ్యమంత్రి గారు సర్వే చేసిన తర్వాతనే అనేక సార్లు టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో మాట చెప్పినారు, టీఆర్ఎస్ స్టేట్ కమిటీ పార్టీ మీటింగ్లో చెప్పినారు, మొన్న 24వ తేదీ నాడు చెప్పినారు. ఎవరిని మార్చేది లేదు, అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మీకంటే ఎక్కువ ఆప్తులు నాకు ఇంకెవరు లేరు, మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు నాకు. ప్రతి ఒక్కరికి వస్తున్నది అవకాశము. నేను 5 సంస్థలతోటి 4 సార్లు నేను సర్వేలు చేయించినాను. మీరు ఈ పత్రికలో వచ్చే ఊహగానాలు వచ్చే నమ్మకండి అనేటువంటి మాటలు చెప్పినారు కనుక అది అధినేత చివరికి నిర్ణయం తీసుకున్న నాటికి అది బయటకు వస్తుంది కనుక ఇప్పుడు ఎలాంటిది కూడా మార్చేటువంటి అవకాశాలు లేవండి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.